మెదక్ జిల్లా రామాయంపేటలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు 50 మంది గత 15 రోజులుగా సుమారు 200 మందికి ప్రతినిత్యం బాటసారులకు నిరుపేదలకు ఆహారం అందిస్తున్నారు. ఉదయం 6 గంటలకే మార్కెట్ కు వెళ్లి కావలసిన కూరగాయలు తీసుకువచ్చి వంట చేసి రుచిరుచిగా వండి పార్సిల్ కట్టి అవసరం ఉన్న వారి వద్దకు వెళ్లే ఆకలి ఉన్న వారి అందరికీ ఆహారం అందిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలు NH-44 పై ప్రయాణిస్తున్న వలస కార్మికులకు ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నారు. ఎక్కడా ఆర్భాటం కానరాదు. సేవే వారి లక్ష్యంగా, ఆకలి ఉన్నవారికి పెట్టడన్నం పెట్టడమే వారి లక్ష్యం. భారత మాత సేవలో మేము సైతం అంటూ నిరంతరంగా శ్రమిస్తున్న మీరు మరెందరికో కావాలి ఆదర్శం. चलो इच्छे इच्छे आप थोड़ा दूर दूर तुम ये नहीं कारा कारा ये रे ఇంకోటి ఇంకోటి అన్నకి అన్నకి ఒక నిమిషం అంతే ఇంకో ఇద్దరు ఇంకో ఇద్దరు రాజునికి మీరు మీరు వీళ్ళు అడ్డం వస్తున్నారు వీళ్ళు బాలాజీ బాలాజీ భైరవ్ అయ్యోజీ ఈ ప్రపంచాన్ని గడగడలేస్తున్న గడగడలేస్తున్నటువంటి కరోనా మహమ్మారిని ఎవరికి వారు ఇంట్లో ఉండి వాళ్ళు ఒంటరిగా పోరాటం చేస్తూ దీన్ని మా పాదాల్సిన ఈ యొక్క తరుణంలో మరి ఆకలికి అనుమతిస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి పాదచారులు కావచ్చు, లేకుంటే గల్లీలో అడుకునే వాళ్ళు కావచ్చు, లేకుంటే నిరాశ్రయులు కావచ్చు, ఎంతోమంది మరి వాళ్ళకి ఆహారం దొరక్క ఈ యొక్క సందర్భంలో అనుమతిస్తున్నటువంటి సందర్భంలో గత 15 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ అలాగే బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ యొక్క ఈ పరివార క్షేత్రాలు మరి ప్రతిరోజు 30 మంది కార్యకర్తలు మరి వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క రక్షణ తీసుకుంటూ మరి యొక్క కార్యక్రమంలో దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఈ లాక్డౌన్ ఉన్నత కాలం కూడా మరి దాతల సహకారంతో నిర్వహిస్తూ ఇంకా మనకి అవసరం సమాజానికి కావాల్సినటువంటి సహకారాన్ని అలాగే ఇంకేమైనా సహాయ సహకారాలు ఈ యొక్క రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తరఫున చేపట్టడానికి ముందుంటుందని తెలియజేస్తుంది. అనే ఆలోచనతోనే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు నిర్ణయించుకున్నారు. ఇందులో కొంతమంది దాతలు కూడా కొంచెం సహకరిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ
ఈ ఆహార పొట్లాలు ఇంకా ఒకవేళ సాధ్యమైతే ఇంకా రేపటి నుంచి కొంచెం పెంచాలనే ఆలోచన కూడా ఉంది. ఒకవేళ తీసుకునేటటువంటి వాళ్ళు అర్హులైన వాళ్ళు ఉంటే ఇంకెక్కువ కూడా తీసుకు ఇస్తందుకు సిద్ధంగా ఉన్నారు దాతలు. రోజుకు 180 మందికి ఇప్పుడు ప్రస్థానం జరుగుతుంది. ఇంకొకవేళ తీసుకునే వాళ్ళు దొరికితే 220-230 వరకు కూడా ఇంకా పెంచాలనే ఆలోచన కార్యకర్తలకు ఉన్నది. కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.